మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం, ఇది గణేష నవరాత్రుల్లో వస్తున్న బుధవారం గనుక గణపతికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈ బుధవారం రోజు ఉప్పుతో ఇలా చేస్తే చాలు, 60 నిమిషాల్లో మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది, ధన సమస్యలన్నీ కూడా పోతాయి, విపరీత ధనలాభం కలుగుతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, మీ దశ తిరిగిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఉప్పు గురించి అందరికీ తెలుసు, ఉప్పు అందరి ఇళ్లలో ఉంటుంది. పరిహార శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. అయితే ఈ ఉప్పుతో బుధవారం రోజు ఒక్క పరిహారం చేస్తే చాలు, కోరుకున్నంత ధనం వస్తుంది, మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. చాలామంది ధన సమస్యలతో ఎంతో బాధపడిపోతూ ఉంటారు. ధనం చేతిలో నిలవట్లేదని, సంపాదన సరిపోవటం లేదని ఎంతో దిగులు పడిపోతూ ఉంటారు. అంటే ధన సమస్యలు ఉన్న వారందరూ కూడా ఈ బుధవారం రోజు గల్లులుప్పుతో ఒక పరిహారం చేస్తే చాలు, కోరుకున్నంత ధనం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు గణపతి తన తల్లినే ఎందుకు గాయపరిచాడో తెలిపే పురాణ కథను విందాం. ఒకసారి వినాయకుడు కైలాసంలో పసివాడుగా ఉన్నప్పుడు పార్వతీదేవికి చెప్పి బయట వనంలోనికి ఆడుకోవడానికి వెళ్ళాడు. అలా బాలగణేశుడు ఆడుకుంటూ ఉంటే చిన్న పిల్ల కనిపించింది. దానిని పట్టుకోవాలని, దానితో ఆడుకోవాలని బాలగణేశుడికి ఎంతో మనసు అయ్యింది. ఆ పిల్లతో ఆడుకోవాలని, పట్టుకోవాలని గణేశుడికి ఎంతో కోరిక కలిగింది. ఆ చిన్న పిల్లిని పట్టుకుందామని చూస్తూ ఉంటే దొరకకుండా పారిపోతుంది. గణేశుడు ఎంతో ప్రయత్నించాడు, కానీ పిల్లి మాత్రము దొరకలేదు. చూడడానికి కాస్త బొద్దుగా ముద్దుగా ఉంటాడు కదా గణపతి, అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి కాస్త ఆయాసం కూడా వచ్చింది. పసివాడు అవటంతో కోపం కూడా వచ్చింది. ఎలా అయినా పిల్లిని పట్టుకోవాలని అనుకున్నాడు బాలగణేశుడు. మొత్తానికి కష్టపడి ఆ పిల్లను పట్టుకుని కోపంతో దాని మొహం మీద గీరాడు. మొహం మీద రక్తపు చారికలు వచ్చేశాయి. మ్యావ్ మ్యావ్ అంటూ బాధపడుతూ చేతిలో నుంచి జారి వెళ్ళిపోయింది ఆ పిల్ల. ఇక బాలగణేశుడు సంతోషముగా వెనక్కు తిరిగి వచ్చాడు. బాలగణేశుడు వచ్చేసరికి పార్వతీదేవి అటువైపుకు తిరిగి కూర్చుని ఉంది. గణేశుడు, అమ్మ ఆకలి వేస్తుంది అంటే అక్కడ పెట్టాను నాన్న, వెళ్ళి తిను ఉండ్రాళ్ళు అంది అమ్మవారు. కానీ గణేశుడు వైపుకు చూడలేదు అమ్మ. ఎటువైపుకు వెళ్తే అటువైపు కనిపించకుండా ముఖం తిప్పుకుంటోంది ఆ తల్లి. గణేశుడికి బాధ వేసింది. అమ్మ, ఏమి చేశాను నేను, ఎందుకిలా తల తిప్పుకుంటూ ఉన్నావు అని అడిగాడు. అప్పుడు పార్వతీదేవి, ఏమీ లేదు నాన్న, నువ్వు వెళ్ళు అంది. నా కాదు, నిజం చెప్పు, ఏమైంది అంటూ బలవంతముగా పార్వతీదేవి ఎదురుగా వెళ్ళి నిలుచున్నాడు చిన్ని గణేశుడు. ఆ తల్లి బుగ్గల మీద రక్తపు చారికలు కనిపించాయి బాలగణేశుడికి. వెంటనే ఆవేశం వచ్చింది ఆ పార్వతీ తనయునికి. ఎవరమ్మా ఇలా చేసింది, నిన్ను గాయపరిచేంత దుర్మార్గులు ఎవరు చెప్పు, వెంటనే వెళ్ళి వాళ్ళని కొట్టి వస్తాను అని అన్నాడు. వేరే వాళ్ళైతే నువ్వు కొట్టి వస్తావు, చేసింది నువ్వే కదా అన్నది పార్వతీదేవి. అదేంటమ్మా, నేను నిన్ను గాయపరచడం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు బాలగణేశుడు. పార్వతీదేవి నవ్వి, పిచ్చి తండ్రి, నీ ఎదురుగా కనిపిస్తున్న నేనే నీకు అమ్మను అనుకుంటున్నావా? నేను ప్రపంచంలో చీమ మొదలు ప్రతి దానికి తల్లిని కదా. నువ్వు ఇందాకే ఏమి చేసి వచ్చావు, ఒక్కసారి గుర్తు తెచ్చుకో అని అడిగింది ఆ సర్వమంగళాదేవి. వెంటనే అర్థమైంది బాలగణేశునికి. వెంటనే కన్నీళ్లతో గబగబా పరిగెత్తుతూ వనంలోనికి వెళ్ళిపోయాడు. వనము మొత్తము కూడా తిరుగుతూ పిల్ల కోసం వెతికాడు. ఒక చెట్టు పొదలో మూలన కూర్చుని బాధగా అరుస్తుంది ఆ చిన్ని పిల్ల. ముఖం మీద గణేశ చేసిన గాయం తాలూకు రక్తపు చారికలు అలాగే ఉన్నాయి. వెంటనే బాలగణేశుడు పిల్లను దగ్గరికి తీసుకుని గాయాలకు ఔషధ మూలికలతో మందు వేసి పూసి దానికి తినడానికి ఆహారం పెట్టి అప్పుడు వదిలిపెట్టి ఇక తిరిగి ఇంటికి వచ్చాడు గణేష్. ఇంటికి వచ్చేసరికి మొహం మీద గాయాలన్నీ కూడా మానిపోయి చల్లగా నవ్వుతూ ఎదురు వచ్చింది ఆ తల్లి పార్వతీదేవి. చూడగానే కరుచుకుపోయాడు బాలగణేశుడు. ఎక్కిళ్ళు పడుతూ, అమ్మ పొరపాటు చేశాను, మన్నించన్నాడు. అప్పుడు ఆ తల్లి లోకమంతా ఆచరించవలసిన విధిని చెప్పింది. నాన్న గణేష, ప్రతి ఒక్క జీవిలో కూడా భగవంతుడు ఉంటాడు. నీవు ప్రతి జీవిలో నీ తల్లిని చూడగలిగితే ఎవ్వరినీ బాధించలేవు. ఇది ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించవలసింది.
అనవసరంగా ఎవరిని నొప్పించటం, శారీరకంగా మానసికముగా హింసించటం చేయకూడదు. హింసించి ఎన్ని పూజలు వ్రతాలు చేసినా ఫలితం ఉండదు. అందరితో మంచిగా ఉంటూ ఉంటే అనుకోకుండానే తెలియకుండానే మనకు మంచి జరుగుతుందని ఆ తల్లి బాలగణేశునికి చెప్పింది. నలుగురితో మంచిగా ఉండటము, వీలైనంత సాయం చేస్తూ కలిసిపోవటము అనేవి మంచి లక్షణాలుగా ఆ పార్వతి తనయుడికి తల్లి పసి వయసులో బోధించింది. అది విన్న బాలగణేశుడికి కంట్లో నీళ్లు తిరిగాయి. తల్లిని దీవించమని కాళ్ళ మీద పడి వేడుకున్నాడు. ఈ కథలో ఉన్న మంచి నీతిని మనమంతా కూడా అలవరుచుకుని గణేశుణ్ణి పూజించటంతో పాటు మన జీవన విధానంలో కూడా మార్పును తెచ్చుకుంటే మనలో మంచి సంస్కారాలు ఎక్కువవుతాయి. తద్వారా భగవంతునికి చేరువవుతాము, ఆ గణేశుని కృపకు పాత్రులమవుతాము. ఇక వీడియోలోకి వస్తే, ఎప్పుడైనా సరే పరిహారాలకు గల్లులుప్పును మాత్రమే వాడాలి. మెత్తటి ఉప్పును లేదా సాల్ట్ను పరిహారాలకు వాడకూడదు. ముఖ్యంగా గణేష నవరాత్రుల్లో వచ్చే బుధవారం రోజు ఉప్పుతో ఒక పరిహారం చేస్తే 60 నిమిషాల్లో ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ బుధవారం రోజు ఒక గిన్నెలో సగం గల్లులుప్పును వేయండి. తర్వాత ఆ గల్లులుప్పు మీద 3 ఎండుమిరపకాయలను కూడా వేయండి. అలాగే 2 తొక్కతీయని వెల్లుల్లి రెబ్బలను కూడా వేయండి. చివరిగా 1 రూపాయి కాయిన్ని కూడా ఈ ఉప్పు మీద వేసి, తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసుకుని వెళ్ళి మీ ఇంటి గుమ్మానికి బయటవైపు ఎడమవైపు పెట్టండి. గల్లులుప్పు మహాశక్తివంతమైనది, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఎండుమిరపకాయలు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలు పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. అలాగే రూపాయి బిళ్ళ ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక వీటన్నిటినీ కూడా ఒక గిన్నెలో వేసి గుమ్మం పక్కన పెట్టండి. మీరు శ్రద్ధగా ఈ పరిహారాన్ని చేస్తే 60 నిమిషాల్లోనే మీకు ఉండే కష్టాలు పోతాయి. దేవుడు దిగివచ్చి మీ కష్టాలను తీరుస్తాడని కాదు, మీకు మీరుగా కష్టాలను తీర్చుకోగలుగుతారని అర్థం. ధన సమస్యలు, అప్పుల బాధలు, ఆర్థిక బాధలు, దుష్ట బాధలు, దుష్టశక్తుల చేత పీడింపబడటం, ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ ఒక్క పరిహారం చేస్తే పోతాయి. మీ జీవితం చాలా ఆనందంగా సంతోషంగా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం, గణపతి అనుగ్రహం కలుగుతుంది. ఇలా గుమ్మం పక్కన పెట్టిన ఉప్పు గిన్నెను 48 గంటల పాటు అలాగే ఉంచండి. 48 గంటల తర్వాత అంటే 2 రోజుల తర్వాత ఆ గిన్నెను తీసి దానిలోని ఉప్పును, ఎండుమిరపకాయలను, వెల్లుల్లి రెబ్బలను ఏవైనా చెట్టు మొదట్లో పడవేయండి. రూపాయి బిళ్ళను మాత్రం ఎవరైనా చిన్న పిల్లలకు ఇచ్చేయండి. ఈ చిన్న పరిహారం చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. కనుక మీరు కూడా ఈ బుధవారం రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. బుధవారం రోజు బెల్లంతో ఈ ఒక్క పని చేస్తే చాలు, మీ అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి. మీరే ఇతరులకు అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారని పండితులు అంటూ ఉన్నారు. బుధవారం రోజు ఎవరైతే ఈ బెల్లం పరిహారం చేస్తారో వారికి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుంది. ప్రతి మనిషికి కూడా అప్పుల బాధలు అనేవి ఉంటాయి. ఈ సమాజంలో అనేక మంది చేసిన అప్పులన్నీ కూడా తీర్చలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నానా రకాలుగా అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారు. అప్పు చిన్నదైనా పెద్దదైనా అప్పు కిందే లెక్కలోనికి వస్తుంది. బుధవారం రోజు బెల్లం పరిహారం చేయటం వలన ఏమవుతుందంటే, మీ అప్పులనేవి నెమ్మది నెమ్మదిగా తీరిపోతాయి. అప్పుల బాధల నుండి మీరు సులభంగా బయటపడతారు. ఈ నవ సమాజంలో సంపాదించింది సరిపోక, సంపాదించింది మిగలక అందరూ కూడా అప్పులు చేస్తూ ఉన్నారు. తర్వాత ఆ అప్పును తీర్చలేక నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అప్పుల వలయంలో కూరుకుపోయిన వారిని ప్రతిరోజు చూస్తూనే ఉంటాము. మరి ఏం చెయ్యాలంటే, బుధవారం రోజు చక్కగా గోమాత దగ్గరకు వెళ్ళండి. గోవులో సకల దేవతలు కొలువు తీరి ఉంటారని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. బుధవారం రోజు పచ్చటి ఆకుకూరల్లో లేదా కూరగాయలలో బెల్లం కలిపి గోవుకి తినిపించండి. దీని వలన మెల్లమెల్లగా అప్పులన్నీ కూడా తీరిపోతాయి. కానీ మీ అరచేతులతో మీరే గోవుకు తినిపించాలి. అప్పుడే మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది. బుధవారం రోజు పచ్చటి కూరల్లో బెల్లం కలిపి గోమాతకు తినిపించడం వలన చాలా తేలికగా అప్పులన్నీ కూడా తీర్చుకునే ఆర్థిక వృద్ధి కలుగుతుంది. గోవుకు ఇంతటి మహత్యం ఉంది. బుధవారం రోజు కుదిరిన వారు ప్రతి బుధవారం కూడా గోవుకు ప్రదక్షిణలు చేసి బెల్లం కలిపిన పచ్చటి ఆహారాన్ని తినిపించటం వలన
అప్పుల ఊబిల్లో నుండి బయటపడతారు. త్వరగా అప్పులు తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. కనుక అప్పులు ఉన్నవారు ప్రతి బుధవారం గోమాతకు బెల్లం కలిపిన ఆకుకూరలను తినిపించండి. తప్పక అప్పులు తీర్చే అవకాశాలు వస్తాయి. అలాగే బుధవారం రోజు వినాయకుని ముందు చిన్న బెల్లం ముక్క ఉంచి నమస్కారం చేసుకోండి. మీరు మీ వ్యాపారం మీద బయటికి వెళ్ళినప్పుడు గణపతి దగ్గర పెట్టిన బెల్లం ముక్కను తీసి నోట్లో వేసుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. బుధవారం రోజు ఇక మీరు ఏ పని చేసినా ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది. ప్రతి బుధవారం రోజు కూడా వినాయకుడి ముందు చిన్న బెల్లం ముక్కను పెట్టి నమస్కారం చేసుకుంటే సొంత ఇంటి కళ అనేది కూడా నెరవేరుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. కాబట్టి మీరు కూడా బుధవారం రోజు బెల్లంతో ఈ చిన్న చిన్న పరిహారాలను చేసుకుని అప్పుల సమస్యలను తొలగించుకోండి. సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.